ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జోరుగా మట్టి అక్రమ దందా సాగుతోంది. వెంకటాపురం మండలం మల్లాపురం వీరాపురం చొక్కాల గ్రామాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి దందా జరుగుతోంది. అయితే ఈ దందాకి రెవెన్యూ విభాగంలోని ఓ ఉన్నతాధికారి హస్తం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని, అక్రమార్కుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.